మనకు సాయం చేస్తాం డబ్బు విషయం మాత్రం ఎత్తలేదు. తెలివితేటలు అంటే అవే మరి. మీ నాన్నతి నెప్పి తగలతుండా ఆయన తంటే తెలివిగా మన బిజినెస్ లో తీస్తానన్న డబ్బులు అడగటం ఎలా, దీన్ని గురించి ఆలోచించాలి. ఇందాకేమిటన్నా, మామగారితి నెప్పి తగలతుండా మన తీస్తానన్న డబ్బులు అడగటం ఎలా, దీనికి ఒకటే మార్గం, అదే ఆలోచిస్తున్నా. మీరంత తలపడ కట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము ముగ్గురు ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాం, మా అమ్మ ద్వారా మా నాన్నని డబ్బు అడిగిద్దామని. ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య పెళ్లి వచ్చింది కనుక ఏదో విధంగా మన విషయం అమ్మకు చెప్తాం. అమ్మా ఈ సామాన్ ఎక్కడ పెట్టమంటారు? అమ్మా అమ్మా ఏమిటి, ఈ సామాన్లు ఎక్కడ పెట్టించమంట? ఆ మాత్రం దానికి నన్ను అడగాల, ఆ సామాన్లు గదిలో పెట్టించు. ఆ గదిలో పెట్టు. అమ్మా ఏమిటి, ఏమన్నా అడగాల? అది అదే ఏమీ లేదు. అమ్మా ఏమిటి అది? అది మేమందరం వచ్చేటప్పుడు చెప్పమ్మా. ఏ లేదు, నువ్వు లోపలికి వెళ్ళు, తర్వాత చెప్తాను. ఏమిటో కళ్యాణి, అమ్మ ఇటు వచ్చింది అడిగేవా? అడగలేదే. సర్లే నేను ట్రై చేస్తాను. ఏమండి? ఏమిటో చెప్పు. మీరు అల్లుళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానన్నట్టుగా అన్నాను, నీకెవరు చెప్పారు? ఓహో, వీళ్ళని పంపించింది పెళ్లికి కాదు, డబ్బు కన్నమాట. ఊరుకోండి, పిల్లల మొహాల మీద ఏమిటా మాటలు, ఇస్తానన్నాక ఇచ్చేయాలి కదా. అవును ఇస్తాను. ఎప్పుడు? నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు. ఏమిటండి మొండి సమాధానం, ఇస్తారో ఎవరో ఖచ్చితంగా చెప్పండి. ఏమిటో ఇచ్చేది గాడిద గుడ్డు, ఆ రోజు తాగి వచ్చి నాన్న అల్లరి చేస్తుంటే భరించలేక డబ్బిస్తానని చెప్పి సర్ది పంపించేశాను. కానీ నిజంగా మీరు ఇస్తారని వాళ్ళు ఆశ పెట్టుకున్నారండి. ఇప్పుడు ఇవ్వరని తెలిసిందిగా, ఆశ నిరాశ చేసుకోమను. ఏమిటండి ఆ పిచ్చి మాటలు, వాళ్ళ ముగ్గురికి తలో లక్ష ఇచ్చి ఏవో వ్యాపారాలు పెట్టుకుంటారట. వాళ్ళకి తలో లక్ష ఇస్తే నా కొడుకు మీలేదు చిప్పే, చూస్తూ చూస్తూ వాడి దిక్కుమాలిన వాడిని చేయలేను. అంతలోనే దిక్కుమాలిన వాడు ఎందుకు అవుతాడు? మనకి ఎలాగో రెండు ఇల్లు ఉన్నాయి, ఇల్లు వాడి కుంచేసి అద్దెకిచ్చిన రెండో ఇల్లు అమ్మి అమ్మాయిలకి పంచేద్దాం. నేను బతుకుండగా ఈ ఇల్లు కాదు కదా, ఒక్క ఇటుకు కూడా అమ్మను. ఇదంతా నా కొడుకు చెందాల్సిందే. కొడుకు ఎక్కువేంటి, కూతురు తక్కువేంటి? కొడుకు కొడుకే, కూతురు కూతురే. కొడుకు మన వారసుడే, మన వంశాన్ని నిలబెట్టేవాడు. తండ్రికి ఆడపిల్ల బాధ్యత పెళ్లి చేయడంతో తిరిగిపోతుంది, అయినా ఆ తర్వాత కూడా ఆడపిల్లకి చేయాల్సి చాలా ఉంటాయి. ఆషాఢ మాసాలు, దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలు, పబ్బాలు, కడుపులు, కానుపులు, ఇలా ఎన్నో ఖర్చులు. ఇవన్నీ ఎవరు చేస్తాడే, ఎవరు చేస్తాడు? బతుకుంటే నేను చేయాలి, లేకపోతే నా కొడుకు చేయాలి. కొడుకు వెలగబడతాడు లేండి. ఏంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అమ్మా మా గురించి మీరు గొడవ పడ్డం ఏం బాగలేదు. ముందు పెళ్లి పళ్ళు కానివ్వండి, పెళ్ళైపోగానే మేము వెళ్ళి మా తంటలు మేము పడతాం.